हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा अंड फुड। मन हेल्दी अंड टेस्टी पुच्चकाय गिंजल तो रोटी पचड़ी एला प्रिपेर चेसुकुंदामो चूसेद्दाम। नेनु दानि कोसमने हाफ कप दाग वाटर मिलन सीड्स तीसुकुन्नानु, अदे पुच्चगिंजलु तीसुकुन्नानु। चूडंडि पुच्चगिंजलु, अदे विधंगा मीडियम सैज टमाटालु 4 तीसुकुन्नानु, ओक 10 पच्चिमिर्चि तीसुकुन्नानु, दांट्लोकि कोंचेम चिंतपंडु तीसुकुन्नानु। ఈ చింతపండులో కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. ఒక కడాయి తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఈ వాటర్ మిలాన్ సీడ్స్ అదే పుచ్చగింజలు అందులో వేసేసి రోస్ట్ చేసుకున్నాము. పుచ్చగింజల్లో చాలా యూజెస్ ఉన్నాయండి. మనకు తెలియక మనం వాటిని వాటర్ మిలాన్లో వచ్చినప్పుడు అబ్బా ఎందుకు వచ్చిందిరా ఇవి అనుకుంటాం కదా. ఇప్పుడు చూస్తుంటే అవి తినడం మంచిదే అనిపిస్తుంది. నేను అలా రోస్ట్ చేసేసుకుంటున్నా. కదుపుకోండి మధ్య మధ్యలో. మనకి ఇవి నల్లగా ఉండడం వల్ల ఏగిని లేదా అనేది సరిగా తెలియదు కదా. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది చూడండి. అలా చిటపటలాడుతూ ఉంటే మనకి ఇవి వాటర్ మిలాన్ సీడ్స్ అనేవి ఏగిపోయినట్టేను. ఈ వాటర్ మిలాన్ సీడ్స్లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇవి జుట్టుకు కూడా చాలా మంచిదండి. జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళు వాటర్ మిలన్ సీడ్స్ని ఎక్కువగా తీసుకుంటే జుట్టు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అంటే మనకి ఇంట్లోపులు చెట్లడం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పుచ్చగింజలు అనేవి చాలా మేలు చేస్తాయి. చూడండి మనకి ఇలా చిటపటలాడటం మొదలైంది కదా. ఇలా బాగా చిటపటలాడడం మొదలైందంటే మనకు దాదాపు ఈ వాటర్ మిలన్ సీడ్స్ అనేవి ఏగిపోయినట్టేను. ఇప్పుడు మనం గ్యాస్ అనేది బంద్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. జుట్టు సమస్యలకే కాదండి, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి, ఏకాగ్రతకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయంట. నేను అదా కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసేసాను. పచ్చిమిర్చి మీ ఆప్షనల్ అండి. మీకు అంటే ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అంటే చూసుకొని వేసుకోండి. అందులో అంటే కొన్ని పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంటాయి, కొన్ని కొంచెం తక్కువగా ఉంటాయి. నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉన్నాయి, అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. చూడండి చక్కగా మనకు ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము.
పచ్చిమిర్చి పుచ్చగింజలు దానితో చక్కగా కలిసేటట్టుగా దంచుకోవాలి. ఇలా రోట్లో చేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. అంటే అది సాల్ట్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, మీ రుచికి తగ్గినట్టు మీరు వేసుకోండి. నాకు సరిపడ నేను వేసుకుంటున్నాను. ఇంత అనేవి కొలతలేమి ఉండదు, మీ రుచికి చూసుకొని మీరు వేసుకోండి. నేను ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా చట్నీలు చేసేటప్పుడు వెల్లుల్లి మాత్రం యాడ్ చేసుకోండి. వెల్లుల్లి యాడ్ చేస్తే వచ్చే టేస్టే వేరుగా ఉంటుంది. మనం డైరెక్ట్గా తినాలంటే ఇష్టపడం కదా. ఇగో నేను ముందుగా నానబెట్టుకున్నాం కదండి, దాంట్లోకి చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. అంటే ఇది కొంతమంది చింతపండు యాడ్ చేసుకుంటారు, కానీ చింతపండు తగలతోడడం కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకే నేను చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నీట్గా చక్కగా అంతా కలిసిపోయేటట్టుగా రోట్లో దంచుకోండి. ఇప్పుడు నేను దాంట్లోకి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి, అవి వేసేస్తున్నాను. అంటే డైరెక్ట్గా వేసి దంచుకోవచ్చు, కానీ కొంచెం టైం పడితే ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకు తొందరగా మెదిగిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. మీరు మిక్సీలో పట్టుకునే వాళ్ళు అయితే మరీ అంటే పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవద్దు. ఆనియన్స్ కచ్చా పచ్చగా ఉండే సట్టు చూసుకోండి, ఎందుకంటే అవి మధ్యలో తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పుచ్చగింజల పచ్చడిని అన్నంలోకి కానీ, లేదా నేను రాగి సంగటి అని చెప్పాను కదండి, రాగి సంగటిలోకి కానీ, చపాతీలో కూడా బాగానే ఉంటుందండో. మంచిగా నెయ్యి వేసుకొని చక్కగా తీసుకొని తినేయండి. ఇప్పుడు నేను నాకు కొంచెం సాల్ట్ సరిపడలేదు, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం నీట్గా దంచేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూస్తుంటే ఎమ్మె ఎమ్మెగా ఉంది కదా. ఈ వర్షాకాలంలో కొంచెం కర్రీస్ అయి డైలీ తినేవే తినాలనిపోయి బోర్ కొడుతుంది. ఇలాంటప్పుడు మనం ఇలా స్పైసీగా వాటర్ మిలాన్ షీట్స్ తోటి రోటి పచ్చడి చేసుకొని తినండి. అన్నం మొత్తం కొంచెం కూడా ఉండదు, మొత్తం చక్క చక్క తినేస్తారండి. పిల్లలకు కూడా నెయ్యి వేసి చక్కగా ఇవ్వండి, తింటారు పిల్లలు కూడా. స్పైసీనెస్ కొంచెం తక్కువ వేసుకోండి పిల్లలకు పెట్టాలనుకుంటే. చూడండి ఎమ్మెగా ఉంది కదా. చూశారు కదండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. దీని టేస్టీ అనే కదండో హెల్దీ కూడా, గుండె జబ్బులు రాకుండా, అలాగే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళైనా, కిడ్నీలలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ పుచ్చగింజలు వాటర్తోటి టీ కాంచుకొని, ఈ పుచ్చగింజలతోటి టీ కాంచుకొని తాగితే ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.